తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి నస్కల గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అదేవిధంగా మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి మంజూరు అయ్యిందని త్వరలోనే టెండర్ వేసి పనులు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి గ్రామ సర్పంచ్ అనూష సర్పంచ్ కొమట బాబు ఎంపీటీసీల హరిరెడ్డి సొసైటీ చైర్మన్ బాబురెడ్డి రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్ వివిధ గ్రామాల సర్పంచులు నరసింహారెడ్డి చంద్రవర్ధని గేమ్ సింగ్ అరుణ్ కుమార్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు చేయడమే కాకుండా కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మనం నిజాంపేట మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మండలంలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు మరి ఎలకతుర్తి నుండి మెదక్ వరకు రోడ్డు వైడనింగ్ అవుతుంది కాబట్టి నిజాంపేట కూడా ఈ మండలానికి కూడా మొత్తం కల్వకుంట వరకు కూడా రోడ్డు వైడనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తొందరలోనే టెండర్ ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా నస్కల్ రోడ్డు కూడా మనకు మంజూరైంది. తొందరనే ఆ నస్కల్ రోడ్డు కూడా రెన్యువల్ వచ్చింది కాబట్టి దాని తొందరనే పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు నర్సింగ్ హోమ్ను సిద్ధేశ్వర సాయి సిద్ధేశ్వర అనే నర్సింగ్ హోమ్ను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ అమ్మ నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ నర్సింగ్ హోమ్ పెట్టినందుకు రాజును కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి మంజూరు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. త్వరలోనే పిహెచ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతూ ఉంది. అంతవరకు వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందాలంటే కూడా ఒక నర్సింగ్ హోమ్ అవసరం ఉంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు పేద ప్రజల కోసం ఒక నర్సింగ్ హోమ్ను నా చేతుల మీద మరి ఇనాగ్రేషన్ చేయించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. పేదలందరికీ ట్రీట్మెంట్ అందే విధంగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. ముఖ్యంగా పేదవాళ్లకు తక్కువ డబ్బులతో కనుక ట్రీట్మెంట్ అందించినట్టయితే మరి వాళ్ళకు దేవతలతో సమానమవుతారు. మీరు చాలా రామాయణపేట వెళ్ళడమో లేకపోతే కామారెడ్డి వెళ్ళడమో హైదరాబాద్ వెళ్ళడమో సిద్దిపేట వెళ్ళడమో లాంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పిపోతే ఇక్కడనే ట్రీట్మెంట్ అందడం వల్ల తప్పకుండా మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకొని పిహెచ్సి సెంటర్ తొందరగా వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం.